వియాస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కూకట్పల్లి జేఎన్టీ రోడ్ HMT హెల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా. సో వ్యాస్, ఈరోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారండి. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధాకర్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? వచ్చే శ్రావణ మాసం కాబట్టి కాటన్, పట్టు, ఆల్ వెరైటీస్ చూపిస్తున్నాను. అంటే శ్రావణ మాసంలో మనకి లేటెస్ట్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామండి. ఓకే, ఇది మినీ కుప్పడం మేడం. ఒరిజినల్ కుప్పడంకి ఇది కరెక్ట్గా టేలీ అయ్యేటట్టు తయారు చేసేది. ఇది చాలా బాగుంటుందండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం శారీ కలర్ చూస్తే కనుక మనకి క్రీమ్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో రెడ్ కలర్ అలాగే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, గ్రీన్ కలర్ బార్డర్, 3 లేయర్స్ ఆఫ్ బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్లో ఇచ్చారండి. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఏవైతే మనం లీఫ్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి వివింగ్లోనే వచ్చే డిజైన్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది. లీఫ్ బుట్టీస్ ఏవైతే మనం చూస్తున్నామో ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. సో కింద ఏదైతే స్కర్ట్ బోర్డర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఒక లోటస్ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక వేవ్ డిజైన్ లాగా ఉంటుంది. కింద అంతా కూడా మనకి లైన్స్తో ఉంటుంది. ఏదైతే పైన లోటస్ ఫ్లవర్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక 3 బంచెస్ లాగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి టోటలీ కాంట్రాస్ట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. అండ్ ఏదైతే పళ్ళులో మనం సేమ్ లీఫ్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి జరీలో వస్తుంది. సో ఇది కూడా మనకి వీవింగ్లోనే వస్తుందని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. సో బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఈ శారీ వచ్చి సెమీ సీక్వెన్ అండి. సెమీ సీక్వెన్నే ఇంటర్నల్ టై అండ్ టై డిజైన్ అండి. ఇది స్పెషల్ శారీ, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఫుల్ ఫ్యాన్సీ, తక్కువ రేటు. ఓకే అండి. సో టై అండ్ టై అండి, మనకి ఇది ఏదైతే ప్రింట్ ఉందో లైట్ ప్రింట్, ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ డిజైన్ అండి. ఇంటర్నల్ డిజైన్ లో అంటే ఇవన్నీ కూడా మనం ప్రింట్ లో చూస్తాం యాక్చువల్గా. సో ఇది వచ్చేసి మనకి డైలోనే వచ్చేస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా లైట్ ప్రింట్ షేడ్ లో ఉంటుంది. సో టోటల్ మనకి శారీ అంతా కూడా ఒకటే విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్. అండ్ పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ పైపింగ్ లైన్ లాగా ఇచ్చారు. అండ్ ఏదైతే మనం వీవింగ్ లో టై అండ్ డైలో వచ్చిన డిజైన్ చూస్తున్నామో, సో దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ మనకి ఆరెంజ్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి హోనీ పార్ట్లో వస్తుంది. అండ్ హాఫ్ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి మిగతాది ఏదైతే శారీ ఉందో ఇదంతా కూడా మనకి ఒక క్రాస్ లైన్ లాగా, ఒక క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అంటే మనం ఓనీ పార్ట్లో ఏదైతే ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి అక్కడక్కడ ఉంటుంది. అంటే ఫెల్స్ పార్ట్లో కవర్ చేయడానికి ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని స్కర్ట్ బోర్డర్ చూస్తే కనుక మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఏదైతే మ్యాంగో బుట్టీ ఉందో ఇదంతా కూడా మనకి ఒక లీఫ్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్లో అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. అండ్ సైడ్స్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ యాంటిక్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి టోటలీ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అంటే పళ్ళులో ఇచ్చిన కాంబినేషన్లో ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సుధాకర్ గారు? కేవలం 1000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. కలంకారీ ప్రింటింగ్ అండి. మినీ బైలు పట్టు శారీ అనమాట. యాక్చువల్గా మెటీరియల్ వచ్చేసి మినీ బైలు, అంటే రా సిల్క్ అంటారు. ఇది బెంగళూరులో తయారైన శారీ. మనము ఇది కలంకారి పెడనలో హ్యాండ్ ప్రింట్స్ చేపించాం. సార్ ఇప్పుడు ఇది కూడా మనకి బాగా క్రేజీగా రన్ అవుతుంది. చాలా బాగా అడుగుతున్నారు. సో మనకి రీజనబుల్ ప్రైస్ కి మంచి ఫ్యాబ్రిక్ లో వస్తుందని చెప్పొచ్చు శారీ. ఓకే, కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నారండి. అండ్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక 4 ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి శారీలో చెక్స్ అనేవి ఎలివేట్ అవుతాయండి. ఒకటి వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అలాగే మనకి లైట్ గ్రీన్ కాంబినేషన్ లో చెక్స్ అనేవి మనకి శారీలో ఎలివేట్ అవుతున్నాయి. అండ్ ఏదైతే మనం హ్యాండ్ ముద్రాస్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా రన్ అవుతున్న డిజైన్స్ అని చెప్పొచ్చు. అంటే మనం క్లాసికల్ డాన్స్ లో ఏవైతే ముద్రాస్ ఉంటాయో ఆ ముద్రాస్ అన్ని కూడా మనకి శారీలో ప్రింట్ వైజ్ ఎలివేట్ అవుతున్నాయి. అండ్ దీని కింద బోర్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది 4 ఇంచెస్ వరకు ఇచ్చారండి. కింద కూడా పైపింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూగా ఉంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచెస్ వరకు
ఉంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అని, అంటే శారీ అంతా కూడా మనకి హెవీ వర్క్ తో ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం అండి, లేటెస్ట్ డిజైన్. శ్రావణ మాసం పూజలకి ఎక్సలెంట్ గా పనికొస్తుంది. కలర్ కాంబినేషన్స్ కానీ మా దగ్గర కలర్ కాంబినేషన్స్ బెస్ట్ గా ఉంటాయండి. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి బాడీ పార్ట్ లో తీసుకున్నారు అండ్ ఏదైతే మనం బార్డర్స్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక 6 inches వరకు పట్టు బార్డర్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తున్న బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ కింద స్కర్ట్ బార్డర్ ఏదైతే చూస్తున్నామో ఇది మనం శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది మనకి ఒక 12 inches వరకు హెవీగా తీసుకున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ అనేది యూజ్ చేస్తూ 2 parrots అనేవి మనకి హైలైట్ గా ఇచ్చారండి. ఈ parrots అనేవి మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ గా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి 1.5 meters వరకు హెవీ అయిన పళ్ళు ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్స్ అనేవి యూస్ చేశారు. మొత్తం ఏదైతే లీవ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ అనేది యూస్ చేశారండి. ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి పళ్ళులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారండి. సర్కిల్ అంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా ఉందండి పళ్ళు పాటలో మనకి. ఓకే, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి టోటలీ కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ 2 sides కూడా మనకి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 6000 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 6000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కూకట్పల్లి జేఎన్టీ రోడ్, HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నంబర్ 3, LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అలాగే ఒక స్టాక్ పాయింట్ వచ్చేసి మనకి లిటిల్ పారడైజ్ స్కూల్ బొమ్మలవారి వీధి తనకు అలంకారి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అండ్ అలాగే మనం ఇక్కడ ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ మనకి స్టాక్ పాయింట్ లో సేమ్ శారీస్ అనేవి 4 days లో డెలివరీగా ఉంటాయండి. అండ్ బ్రాంచెస్ లో కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో కూడా శారీస్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ కి, రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. ప్రింట్స్ అండి, ఇది యాక్చువల్ గా లేటెస్ట్ గా ఈ ప్రింట్స్ చాలా బాగా క్రేజీగా రన్ అవుతున్నాయి. దీంట్లో ఇంకొక వెరైటీ, కొత్త వెరైటీ చూపిస్తాను. ఓకే అండి, ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అండ్ ఏదైతే బార్డర్ చూస్తున్నామో మనం రెగ్యులర్ గా అయితే కడ్డి బార్డర్ స్ట్రైట్ లైన్స్ లో చూస్తాం, కానీ ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక వేవ్ డిజైన్ లాగా ఇచ్చారు. కింద అంతా కూడా మనకి ఒక డ్రాప్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. సో ఈ బార్డర్ వచ్చేసి మనకు ఒక 4 inches వరకు ఉంటుందండి. ఈ బార్డర్ మనకి శారీ ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుంది షోల్డర్ పార్ట్ లో. అండ్ శారీ వైజ్ చూస్తే కానీ మనకి మధుబాని ప్రింట్స్ అనేవి ఇప్పుడు బాగా క్రేజీగా రన్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో మనకి ఇంకొక డిఫరెంట్ వెరైటీ అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఒక ట్రెడిషనల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. హ్యూమన్ ఫిగర్స్ కానీ, అలాగే మనకి ఇందులో ఏదైతే ముగ్గు డిజైన్స్ ఉన్నాయో అవి కానీ, అలాగే మనకి ట్రెడిషనల్గా ఉండే ట్రీస్ కానీ, ఇదంతా కూడా మనకి ప్రింట్లో ఎలివేట్ అవుతుంది. అండ్ ప్రింట్స్ కలర్స్ కూడా మనకి యెల్లో కలర్ అలాగే రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. సో ఈ ప్రింట్స్ అంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్గా ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి హెవీగా కనిపించింది. శారీ అంతా కూడా ఒక రిచ్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. యెల్లో అనేది మిక్స్ చేయడం వల్ల మనకి లైటింగ్ అనేది హైలైట్ అవుతుందని చెప్పొచ్చు అండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. అంటే శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి సింపుల్ పళ్ళు అనేది మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక కడ్డి బోర్డర్ స్టైల్లో ఉంటుంది. అండ్ మనకి పళ్ళులో కూడా టాజిల్స్ అనేవి గోల్డ్ కలర్ కాంబినేషన్లో కంటిన్యూగా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. బ్లాక్ కలర్ ప్లెయిన్ కాంబినేషన్లో ఇచ్చారు. 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది కలంకారి ప్రింట్ లో న్యూ డిజైన్ అండి. ఇది ఓకే, న్యూ డిజైన్. డిజైన్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. ప్రింట్స్ కూడా మనకి హైలైట్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది ఒక 3 inches వరకు కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి ఒక హాఫ్ శారీ వరకు ఏదైతే ప్రింట్ ఉందో ఇదంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తూ మిడిల్లో అంతా కూడా బ్లాక్ డాట్స్ అనేవి మనకి ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ వరకు ఉంటుంది. అండ్ శారీ స్కర్ట్ బార్డర్, అంటే హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి
కలంకారీ ప్రింట్ తో హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ బార్డర్స్ అనేవి డార్క్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. దాంట్లో అంతా కూడా మనకి క్రీపో వర్క్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ మిడిల్ లో ఏదైతే పికాక్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి కలంకారీ పికాక్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కలంకారీలో మనకి పికాక్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి సారీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక లైన్ లాగా ఎలివేట్ అవుతుంది బికాస్ శారీ అంతా కూడా మనకి రిచ్ గా తీసుకున్నారు కాబట్టి పళ్ళు అనేది జస్ట్ మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఒక పావు మీటర్ వరకే పళ్ళు అనేది ఉంటుంది శారీలో. అండ్ బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్న కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1000 రూపీస్ పడుతుందండి. అలాగే ఇది పూజలకు కూడా బాగా పనికొస్తుంది. అవునండి. అండ్ దీంట్లో మనకి అమ్మవారి టెంపుల్ లకి ప్రెజెంటేషన్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే. సో దీంట్లో మనకి కలర్స్ కూడా ఇంకా ఉంటాయి కదా? కలర్స్ అవైలబుల్. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది మినీ ఉప్పాడ సారీ అండి. ఓకే. అంటే ఉప్పాడ పట్టులో అయితే మనకు 6000-7000 సేమ్ ఉప్పాడ ఫీలింగ్ లోనే క్లాత్ గానీ బుట్టాస్ గానీ సేమ్ అదే ఫీలింగ్ లో తయారు చేసిన తక్కువ ప్రైస్ కి మనకి ఉప్పాడ సారీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సారీ కలర్ అండి, మనకి మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు, మంచి డార్క్ కలర్ అని చెప్పొచ్చు. అండ్ బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక 5 inches వరకు కడ్డీ బోర్డర్ అనేది మిడిల్ లో ఒక 3 inches వరకు ఇచ్చారు. అండ్ సైడ్స్ లో ఏవైతే బోర్డర్స్ ఉన్నాయో ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ సర్కిల్స్ అనేవి యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పైన షోల్డర్ పార్ట్ లో వచ్చే బోర్డర్ అని చెప్పొచ్చు. అండ్ పైపింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ అయిన ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అండి. లైట్ వెయిట్ లో ఉన్న సారీ అని చెప్పొచ్చు. అండ్ ఏదైతే జరి యూస్ చేస్తూ లీఫ్ డిజైన్ ఇచ్చారు, ఇదంతా కూడా మనకి ఒక లైన్ లాగా ఉంటుంది. అండ్ కింద ఏదైతే మ్యాంగో బుట్టి ఇచ్చారు, ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఈ జరి కానీ ఈ థ్రెడ్ డిజైన్ కానీ మనకి వివింగ్ లోనే వస్తుంది. అండ్ ఈ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ మనకి కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి హెవీగా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక 10 inches వరకు ఉంటుంది. మ్యాంగో బుట్టీస్ అనేవి మనకి గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా బ్లూ లైన్ అనేది ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి షోల్డర్ పార్ట్లు ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు చూస్తే కనుక జస్ట్ మనకి సింపుల్ గా ఇచ్చారండి. సారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి ఒక యాంటిక్ ఫినిషింగ్ ఉన్న జరీ లాగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి సింపుల్ గా కాకుండా సేమ్ సారీలో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ కాంబినేషన్ లో ఇచ్చారండి. సో దీనికి కాంట్రాస్ట్ గా మనం గోల్డ్ కలర్ యూస్ చేసినా లేకపోతే గ్రీన్ మిక్స్ చేసినా బాగుంటుంది చాలా. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 రూపీస్ అండి. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ సారీ, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి కుప్పడం అయితే మనకి యాక్చువల్గా 6000 వరకు ఉంటుంది. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది ఆర్గంజా గీచా సారీ అండి. ఓకే. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వారణాసిలో తయారైందండి. స్పెషల్ పట్టు సారీ, ఇది శ్రావణ మాసానికే కొత్తది అనమాట. చూస్తే కూడా మనకి బాగా లేటెస్ట్ గా అండ్ ఎప్పుడు చూడండి డిజైన్ లాగా ఉందండి. అంటే ఫ్యాబ్రిక్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేశారు. సో మనకి బోర్డర్స్ కూడా ఒక క్రష్డ్ మోడల్ లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనకి ఒక 4 inches వరకు ఉంటుంది. ఇది కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ లాగా ఎంబోజ్ అవుతూ వస్తుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్. అండ్ పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో యూస్ చేశారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక టిష్యూ లాగా అలాగే మనకి ఒక పట్టు ఫీలింగ్ లాగా ఉంటుంది. వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ కింద ఏదైతే బోర్డర్ చూస్తున్నామో స్కర్ట్ బోర్డర్, ఇది మనకి శారీకి హైలైట్ అండి. అండ్ మనం ఏదైతే నెట్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ అనేది యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీంట్లో ఏదైతే వర్క్ ఉందో ఇదంతా కూడా మనకి డార్క్ బ్లూ అలాగే లైట్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్స్ అనేవి హెవీగా తీసుకున్నారు. మిడిల్ లో అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో సర్కిల్స్ అనేవి ఇచ్చారండి. సో ఈ బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ అనేది ఫెల్స్ పార్ట్ లో కానీ హోనీ పార్ట్ లో కానీ హైలైట్ అవుతూ మొత్తం మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి ఈ బోర్డర్ లో ఎలివేట్ అవుతూ ఉంటాయి. అండ్ కింద ఏదైతే బోర్డర్ చూస్తున్నామో పింక్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మనకి ఒక టెంపుల్ డిజైన్ లాగా ఎంబోజ్ అవుతూ మిడిల్ లో అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ లీఫ్ అనేది ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక సేమ్ మనం బోర్డర్ ఏదైతే క్రష్డ్ టైప్ లో ఉన్న ఈ బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక రెక్టాంగిల్ షేప్ లో ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకి గ్రాండ్ గా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి, యెల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సో పైపింగ్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 6000 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 6000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మ్యారేజ్ పర్పస్ కి కానీ డైలీ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్ HMT హెల్త్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి
ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే ఒక స్టాక్ పాయింట్ వచ్చేసి లిటిల్ పారాడైస్ స్కూల్ బొమ్మల వారి వీధి తనకు అలంకారి ఇకత్ హ్యాండ్లూమ్స్. సో స్టాక్ పాయింట్ లో మనం ఇప్పుడు ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అనేవి మనకి 4 డేస్ లో అక్కడ డెలివరీ ఉంటాయండి. అండ్ హోల్సేల్ అంటే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారు రీజనబుల్ ప్రైజెస్ కి శారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ చందేరి అండి ఇది. ఓకే, చందేరిలో ఆల్ ఓవర్ డిజైన్ చందేరి అంటే మనం ఇప్పటి వరకు స్టిఫ్ లో ఒకటే డిజైన్ కంటిన్యూ గా చూసాం, బట్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీలో వచ్చింది కాబట్టి జామెట్రికల్ డిజైన్స్ అనేవి మనకి శారీకి హైలైట్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. సో ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అండ్ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఒక 4 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఉంటుంది. అండ్ పైన కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ అనేది ఇచ్చారు. అండ్ శారీ మిడిల్ పార్ట్ లో చూస్తే కనుక మనకి రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ అయిన డిజైన్స్ ఇచ్చారండి. దాంతో కూడా మనకి జామెట్రికల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకి స్క్వేర్స్ అనేవి యూస్ చేశారు. అండ్ అలాగే వేవ్ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. దాంతో కూడా మనకి వివింగ్ లోనే వచ్చే డిజైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు, అంటే గ్రీన్ కి కాంట్రాస్ట్ గా మనకి యాష్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఈ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. ఫెల్స్ పార్ట్ లో కానీ హోనీ పార్ట్ లో కానీ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ కింద బోర్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇస్తూ కింద అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు కూడా మనకి చాలా హెవీగా ఇచ్చారండి. అంటే దీంట్లో మనకి యాష్ కలర్ అనేది యూస్ చేశారు కాబట్టి మనకి ఒక 1/2 మీటర్ వరకు గ్రాండ్ అయిన జరీ అనేది యూస్ చేశారండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అండ్ ఏదైతే వర్క్ చూస్తున్నామో మ్యాంగో బుటీస్ కానీ అలాగే ఫ్లవర్ బంచెస్ కానీ ఇదంతా కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తున్న డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి హెవీగా తీసుకున్నారు కాబట్టి పళ్ళు అంతా కూడా మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ సైడ్ లో కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ గా ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1000 రూపీస్ ఓన్లీ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ గా ఉన్న శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. కలంకారీ అండి. ఓకే, కలంకారీలో ఆల్ ఓవర్ డిజైన్ విత్ డైయింగ్ అనమాట. ఓకే అండి. సో దీంట్లో కూడా మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా హైలైట్ గా చూసాం. సో దీంట్లో మనకి 2 డిజైన్స్ అంటే కలంకారీలోనే ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి శారీలు ఎలివేట్ అవుతున్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్ అయిన ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి యెల్లో కలర్ అలాగే హాఫ్ వైట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఒక వీణా డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. కింద అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది డార్క్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారు. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి ఒక 7 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ మిడిల్ పార్ట్లో చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యెల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఏదైతే మనం ప్రింట్ చూస్తున్నామో ఒక ఫ్లూట్ ప్రింట్ అలాగే మనం ఒక నెమలిక ప్రింట్ ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఈ ప్రింట్ అంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్లో కానీ హోనీ పార్ట్లో కానీ కంటిన్యూగా ఉంటుంది. మొత్తం మనకి ట్రెడిషనల్ ప్రింట్ లాగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కింద బార్డర్ కూడా మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో, సో అదేవిధంగా మనకి కింద కూడా సేమ్ బార్డర్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ ఉన్న బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి కింద ఉన్న పార్ట్లో వస్తుంది కింద బార్డర్లో. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 1 మీటర్ వరకు హెవీ అయిన పళ్ళు ఇచ్చారండి. దాంతో కూడా మనకి ఒక కలంకారీ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. మిడిల్లో ఏదైతే పికాక్ చూస్తున్నామో ఈ పికాక్ అనేది మనకి చాలా హెవీగా ఇవ్వడం వల్ల ప్రింట్ కూడా మనకి చాలా హైలైట్గా కనిపిస్తుందండి. అంటే పికాక్ అనేది మనకి సింగిల్ పికాక్ అనేది హెవీగా ఇచ్చారు దీంట్లో. అండ్ అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కలంకారీ ప్రింట్లోనే ఇచ్చారండి. కాంట్రాస్ట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి ప్రింట్లోనే ఎలివేట్ అవుతుంది. సో ఫ్లవర్స్ అనేవి మనకి అక్కడక్కడగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది ఓన్లీ 850 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత హెవీగా ఉన్న వర్క్ శారీ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 850 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఓకే, ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి సాఫ్ట్ సిల్క్ పట్టు అన్నమాట, ప్యూర్ పట్టు. ఓకే, పట్టులో జార్జెట్ ఫీలింగ్ లో ఉండే శారీ అన్నమాట, ఫాలింగ్ మెటీరియల్. సో మనకి పట్టు అంటే స్టిఫ్ గా ఉంటుంది. సో దీంట్లో మనకి జార్జెట్ అలాగే సాఫ్ట్ క్లాత్ అనేది మిక్స్ అయింది కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా స్మూత్గా ఉందండి. సో ఎంతసేపు మనం క్యారీ చేసినా కూడా కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఏదైతే బార్డర్ ఉందో ఇదంతా కూడా మనకి ఒక పట్టు బార్డర్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ట్రెడిషనల్ డిజైన్ అనేది యూస్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇచ్చారు. శారీ వైస్ చూస్తే కనుక మనకి టోటలీ ఇక్కత్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుందండి. అంటే ఇక్కత్ స్టైల్లో మనకి ఏదైతే బార్డర్స్ ఇచ్చారో ఆ బార్డర్స్ అనేవి మనకి పెద్దగా ఇవ్వడం వల్ల డిఫరెన్స్ అనేది మనకి ఇక్కత్ స్టైల్లో తెలుస్తుంది. అండ్ ఈ డిజైన్ అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్లో ఇక్కత్ స్టైల్లో ఇచ్చారండి. ఇందులో
బైలో కూడా మనకి వైట్ అనేది అవుట్లైన్ అంతా తీసుకున్నారు. మిడిల్లో ఏదైతే పింక్ కలర్ కాంబినేషన్ ఉందో ఇది వచ్చేసి మనకి ఒక సర్కిల్ షైప్లో ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా గ్రీన్ అనేది యూస్ చేశారు. సైడ్లో అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారండి. ఈ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్గా ఉంటుంది, ఫెల్స్ పార్ట్లో కానీ హోనీ పార్ట్లో కానీ. ఈ డిజైన్ వల్ల మన శారీ అంతా లుక్ వస్తుంది. ఓకే, కింద కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి, కాంట్రాస్ట్గా. అండ్ దీని పళ్ళు కూడా మనకి ట్రెడిషనల్ స్టైల్లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక పట్టు ఫీలింగ్ లాగా ఉంటుంది, బట్ మనకి ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది. పళ్ళు వచ్చేసి మనకి ఒక గ్రాండ్ అయిన పళ్ళు ఒక హాఫ్ మీటర్ వరకు ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా మనకి ఒక లీఫ్ స్టైల్లో తీసుకొని దాంట్లో అంతా కూడా ఒక ఫ్లవర్ బుటీస్ అనేవి మనకి హైలైట్గా ఇచ్చారు. త్రీ సైడ్స్ కూడా మనకి ఏవైతే బార్డర్స్ ఉన్నాయి ఇదంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్గా ఇచ్చారు. దీని బ్లౌజ్ కూడా మనకి టోటలీ కాంట్రాస్ట్ ఇచ్చారండి, అంటే గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. పై బార్డర్ వచ్చేసి మనకి జరీ యూస్ చేస్తూ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ కింద ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి టోటలీ కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఇచ్చారు. సో ఈ బార్డర్ కానీ ఈ బార్డర్ కానీ టూ బార్డర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? సారీ 4500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది ఉప్పాడ పట్టులో చాలా గ్రాండ్ సారీ అండి. మామూలు మ్యారేజెస్ కానీ పెద్ద పెద్ద పూజలు కానీ ఉపాగా పనికొస్తుంది. మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఏదైతే బార్డర్ చూస్తున్నామో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ టూ బార్డర్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతున్నాయి. పైపింగ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి శారీలో ఎలివేట్ అవుతున్నాయి. అండ్ జరీ అలాగే మనకి వైట్ జరీ సిల్వర్ జరీ అనేది యూస్ చేశారు. మనకి బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్స్ అనేవి హైలైట్గా ఇచ్చారు. లీవ్స్ కూడా మనకి బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అలాగే మనకి జరీ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్లో అలాగే వైట్ జరీ అనేది యూస్ చేశారు. టూ జరీస్ యూస్ చేయడం వల్ల మనకి షైనింగ్ కూడా టూ షేడ్స్లో కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో మనకి వైట్లో కనిపిస్తుంది, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. హోనీ పార్ట్లో మాత్రం మనకి ఇంత హెవీగా ఉంటుందండి. ఫిల్స్ పార్ట్లో కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది, బట్ కొంచెం గ్యాప్ అనేది మనకి శారీలో ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు బుటీస్కి. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో అదే మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ బార్డర్ అనేది ఇస్తూ కింద వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ పైపింగ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 1 మీటర్ వరకు హెవీ అయిన పళ్ళు ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఏదైతే మనం మ్యాంగో బూటీ అండ్ ఫ్లవర్ బంచ్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి హెవీగా జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీలో, ఇంకొకటి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉన్న జరీలో ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి బార్డర్ అనేది టూ సైడ్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ చేస్తూ ఇచ్చారు, అల్టర్నేట్గా ఇచ్చారని చెప్పొచ్చు. సో ఈ పళ్ళు మనకి హెవీగా ఇచ్చారండి, ఒక 1 మీటర్ వరకు గ్రాండ్గా ఉంది పళ్ళు అంతా కూడా మనకి. అండ్ కలర్ కూడా మనకి బ్రైట్ ఆరెంజ్ కాకుండా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో తీసుకున్నారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ అంటే కాంబినేషన్ లో మనకి పళ్ళు కాంబినేషన్ కాంట్రాస్ట్ గా ఇచ్చారండి. మనకి యెల్లో కలర్ ఎలివేట్ అవుతుంది, అలాగే ఆరెంజ్ కలర్ అనేది మనకి బ్లౌజ్ లో ఎలివేట్ అవుతుంది. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ఈ బ్లౌజ్ కి కనుక మనం మగ్గం వర్క్ అలాంటివి చేయించుకుంటే శారీ అంతా కూడా మనకి చాలా హైలైట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి శారీలో. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 8500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 8500 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్, హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, మాకు బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా శ్రావణ మాసం కోసం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఉన్న న్యూ వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.